भारत माता की जय श्री राम 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 नरेंद्र मोदी गारी नायकत्वं वंदिलाले अमित शाह गारी नायकत्वं वंदिलाले जेपी नड्डा गारी नायकत्वं वंदिलाले मा अन्न नाकु इष्टमैन अन्न मा अन्न रमेश रातोड नायकत्वं वंदिलाले रमेश गारी नायकत्वं वंदिलाले నరేంద్ర మోడీ గారు వచ్చారు ఏ చెప్పాడు సీఎం ఎవరు చేస్తాడు బీసీసీఎం పవన్ అవ్వదా మీకు పవన్ అవ్వదా పవన్ అవ్వదా కావాలంటే అసెంబ్లీలో బీసీసీఎం ఏర్పాటు చేసే సమయంలో ఓటు వేయాలంటే మరి మరి రమేష్ రాఘవ్ గెలిపించాలి అప్పుడు తెలంగాణ కోటేసిండు ఇప్పుడు ఎవరు కొట్టేస్తారు బీసీసీఎం కొట్టేస్తారు గెలిపిస్తారు కదా పక్క 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 అన్న పోతాడు ఇంకా ఇంకో ఎమ్మెల్యే పోతున్నాడు మరగా వీళ్ళిద్దరు గెలిపిస్తే వీళ్ళిద్దరు బీసీ సెమ్ చేస్తారు ఓటు చేస్తారు కదా ఇంకా ఎంత హెచ్చపడ దండాలన్న ఎందుకంటే 11-12 గంటలకు వచ్చాడు ఇంత సేపు అక్క అక్కడ 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 కదా బిర్యానీ ఇంతసేపు మీరు వేరే విధంగా చాలా సంతోషం అందరికి రెండు చేతులు జోడించి క్షమాపణ చెప్తున్నాను వాస్తవానికి 20 మీకు 20 నేను వాస్తవానికి 15 పోరాన్న హెలికాప్టర్ అనేది పోతుంది 15 ఒకటే హెలికాప్టర్ వెళ్ళిపోతుంది నేనేమో బై రోడ్ కరీంనగర్ వాళ్ళ కరీంనగర్ ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ అయింది కానీ అయినా మా రగారు ఇప్పుడు రాకూడదని చెప్పాడు అన్న వీళ్ళు 11 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు నాకు వీళ్ళ కోసం ఉండకుండా ఎత్తానంటే నాకు కూడా ఎరగారు ఉంటే ఉండే పోతా చెప్పినా మా అన్న వెయిట్ పోతాన్న ఎవరు వెళ్తారన్నా ఇక్కడ ఏ గుర్తు అక్క ఏ గుర్తు అక్క ఏ గుర్తు అక్క ఏ గుర్తు అన్నా పువ్వు గుర్తాయి కదా పువ్వు గుర్తు కదా పువ్వు ఇక్కడ పెడతాం లక్షల కోట్లు సంపాదించిన సంగతి చెప్తున్నా మరి కేసీఆర్ దగ్గర కేసీఆర్ కూడా 100 కోట్లు ఉన్నాయన్నా ఈ కాళేశ్వరమే 30,000 కోట్ల ప్రాజెక్టులు 130,000 పెట్టి సర్వనాశం చేసి ఇవాళ మిత్తికి మిత్తేసియాలి మిత్తి మనం కట్టాలి 5,00,000 కోట్ల అప్పేసిందమ్మా ఇక్కడ ఈ కానాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన ఇంతమంది ప్రజలు ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు జెండాల మండలంలో మీటింగ్ పెడుతున్నాం ఇక్కడ ఉన్న మీ ఒక్కొక్కరి పేరు మీద మీ పేరు మీద కాదు పుట్టబోయే పిల్లల పేరు మీద ఒక్కొక్కరి పేరు మీద 120,000 అప్పేసి ఇవాళ ఎంత పిఎస్సీలు ఎవరు కట్టాలి 120,000 కేసీఆర్ అయ్యా కట్టారా కేసీఆర్ తాత కట్టారా మనం కట్టాలి ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం కావాలంటే మళ్ళీ ప్రభుత్వం వస్తారు ముఖ్యమంత్రి అంటాడు మరి ముఖ్యమంత్రి అయిదావు 120,000 అప్పేసాం ఆ పేరు మీద ఎట్లా కట్టావో చెప్పాలన్నారా చెప్పరా ఇవాళ జీతాలు ఇవ్వాలంటే జాగల మారి జీతాలు ఇవ్వాలంటే బెడ్ షాపుల పైసలు తీసుకోవాలి జీతాలు ఇవ్వాలంటే మద్యం షాపులు ఇంకా తెరవాలి జీతాలు ఇవ్వాలంటే అక్కడ ఇక్కడ అప్పులు తీసుకొచ్చి జీతాలు ఇచ్చే పరిస్థితి
పెన్షన్ ఇస్తలేరు, ఒకటి జీతాలు ఇస్తలేరు, ఏమి ఇవ్వకుండా మన భక్తులు సర్వనాశం చేస్తాం. ఊరుకులమై రాష్ట్ర ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కుటుంబం, మీకు పోలు సమస్య పట్టాల్సిన ఎవరికైనా ఒక్కరికి ఎప్పుడన్నా ఈ భోటి గారు ముఖ్యమంత్రి అంటున్నా ని ముఖ్యమంత్రిని చెప్పిడు గిరిజనకి ఏదా గిరిజనకు పోలు భూములు ఏదో అపయపడా గిరిజన పోలు భూముల సమస్య పరిష్కరించడా గిరిజనుడు కాలంలో కొరైతాడా ముఖ్యమంత్రి విస్తాన గిరిజనకే పోలు భూములు ఇస్తాడు నువ్వు వీళ్ళకి చెప్పినా మళ్ళా ఇంకో ఇస్తాను చెప్పి మనకు మధ్య కొట్లాటలు పెట్టిస్తున్నా చాట్ల తౌరేడి కుక్కలు కూడా పెట్టాడు మనకు కొట్లాటలు పెట్టించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. కొట్లానక మీకోసం గుర్రపాలు వేయనా మీకోసం గుర్రపాలు ఎస్టీ సమాజానికి ఇస్తామే పేదలు వ్యవసాయం చేసుకుంటే గుర్రపాలు అందరికి ఎకరాలు ఏదైనా అర ఎకరం మాత్రమే ఒక్కొక్క పేదల పరిస్థితిలో ఉన్నారా సంవత్సరం 30 సంవత్సరానికి వ్యవసాయం చేసుకుంటున్నారు కాకర 30 సంవత్సరానికి పేదలు కొత్త కూటి కోసం మన కుటుంబ పోషణ కోసం ఇలా గుర్రపాలో వ్యవసాయం చేసుకుంటుంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వచ్చి కేటీఆర్ అంచనుడు వచ్చి ఇలా 40 మంది ఆడవులక బాధితులు ఆడ మొగ చూడకుండా పొట్టు పొట్టు పొట్టించినాక రాష్ట్ర ముఖ్యమంత్రి గొర్రెలని కూర్చోబెట్టారా కూర్చోపోయి 60 రోజులు చెల్లబెట్టారా ఆడవులక ఆడవులు 60 రోజులు చెల్లబెడితే పేపర్లు రాలేక టీవీలు చూపెడితే పేపర్లు రాలే నా దగ్గరకు వచ్చిందన్నా వాళ్ళందరూ వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి అన్నామా ఆడవులు అందరూ 60 రోజులు జైల్లో ఉన్నారన్నా బాధితులన్నా చిన్న చిన్న పసిపిల్లలు అమ్మా నాన్న నేర్చుకున్నా చూడన్నా చెప్పి పసిపిల్లలు తీసుకొచ్చాక బాధపడిచి నాకు 60 రోజులు పసిపిల్లలు వాళ్ళ అమ్మా నాన్న చూడకుండా పాలిచ్చే పిల్లలు పాలాగే పిల్లలున్నారన్నా ఇంత భక్తులు ఒక్కసారి ఆలోచన ఊకోలేనా ఇలా చేసిన సంగతి చూస్తా చెప్పి మా కార్యకర్తలు వేసుకుంటే గుర్రపొడు వేనన్నా అక్కడ వేసిన షెడ్యూలు ఫెన్సింగ్ మొత్తం ఎక్కడికక్కడ ధ్వంసం చేస్తే నా కార్యకర్తలు కొట్టిరన్నా 8 మంది కార్యకర్తల కాళ్ళు చేతులు కొట్టిరక 8 మంది కార్యకర్తల కాళ్ళు చేతులు కొట్టిరక మీకోసం కొట్లాడితే మీ పోరు భూముల సమస్యల కోసం కొట్లాడితే మీ ఆడవాళ్ళు తీసుకుపోయి 60 రోజుల పాటు జైలు కొట్లాడితే మా కార్యకర్తలు దాదాపు 30 రోజుల పాటు 40 రోజుల పాటు నాన్ అవైలబుల్ కేసు పెట్టి మా ఊళ్ళని జైలు పంపిడక గుర్రపోడు సమస్యల విషయంలో ఇలా పోడు పూల కోసమే కొట్లాడుతున్నాం అక్క ఇలా ఉద్యోగాలు ఇస్తారు ఉద్యోగాలు చేయడం పక్కమే ఉద్యోగాల కోసం ఇలా ఇక్కడ ఎంతమంది ఉద్యోగాలు వచ్చినాయనా ఉద్యోగాలు ఎంతమంది వచ్చినాయనా అరే మనకేమో ఉద్యోగాల్లో ఇంటిగా ఉద్యోగం ఇస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యోగాలు ఇచ్చే వారికి ఎలా నిరుద్యోగ అభివృద్ధి ఇస్తాడు కానీ ఐదు మాత్రం 5 ఉద్యోగం అయ్యా ముఖ్యమంత్రి కొడుకు మంత్రి బిడ్డ ఎమ్మెల్సీ అల్లుడు మంత్రి సడ్డకుడికి మందులో సోరావసే సడ్డకుడి కొడుకు ఇలా ఆయనకు రాజ్యసభ ఆయన ఇంట్లో నెలకు 10 లక్షల రూపాయలు జీతం వస్తుంది కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఖానాపూర్ నియోజకవర్గంలో కష్టపడి పీజీలు చేస్తా నా పేద అన్న తమ్ముడు గడ్డాలు మీసాలు పెంచుకొని ఇలా నోటిఫికేషన్ ఇస్తారంటే హైదరాబాద్ పొలం అమ్ముకొని ఉన్న పుట్టతో అమ్ముకొని తల్లిదండ్రులు నా కొడుకుడు డాక్టర్ చేస్తా నా కొడుకుడు ప్రభుత్వ సర్కారు నౌకర్ రావాలి కలెక్టర్ చేస్తా ఎస్పీ చేస్తా ఒక ఎంఆర్ఓ చేస్తా ఒక కానిస్టేబుల్ చేస్తా ఒక ఎస్ఐ చేస్తా ఒక ఉద్యోగం వస్తే మమ్మల్ని సాధుకుంటారని చెప్పి తల్లిదండ్రులు కష్టపడి పిల్లల్ని పోషిస్తే ఇలా నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి ప్రతిసారి నోటిఫికేషన్ ఇస్తే కోచింగ్ లో పేదలు 100,000 రూపాయలు హైదరాబాద్ ఖర్చు పెట్టి గడ్డలు వీసాలు పెంచుకుంటే ఇంతవరకు 10 సంవత్సరాలు ఒక్కరికి ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపం పోలేదన్న వీడియోలు పెట్టి చేస్తున్నాను సునీల్ నాయక్ వీడియో పెట్టి చేసుకున్నా కేసీఆర్ నాకు ఉద్యోగం నా ఇంటికి భారమైన నా తల్లిదండ్రులను పెట్టి పోషించుకునే పరిస్థితి మా అమ్మ మా నాన్న కూలి పని చేసి నెలకు 500 రూపాయలు నాకు పంపిస్తున్నాడు కానీ ఆయన సరిపోదులు మా నాన్నను పైసలు అడుకోలేని పరిస్థితి కానీ మా నాన్నకి ఇంటికి భారమైన కాబట్టి నేను చచ్చిపోతున్నా అని చెప్పి వీడియో కాల్ చేసి చచ్చిపోయినా నా సునీల్ నాయక్ ఇంత మంది చేసిపోయినా యువకులు ఇలా యువర్ కోసం కొట్లాడమన్నా టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయితే నేను మీకోసం యువత కోసం కొట్లాడనా కొట్లాడితే హిందీ పేపర్ లీక్ చేస్తా అని చెప్పి
పైసలు వరస్తే ఓట్లు వేస్తారా? పేదలకు 5000 రూపాయలు
ويقول لك أنا 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 దళిత బంధు పేరు మీద దళిత బంధు పేరు మీద ఇక్కడ ఒక్కొక్కడు మా ఎమ్మెల్యేలు 30% కమిషన్ తీసుకుంటారని చెప్పిందే కేసీఆర్ చెప్పిందే కేసీఆర్ దళిత బంధు లేదు గిరిజన బంధు లేదు బీసీ బంధు లేదు ఏమి పని అన్ని పని చేసి ఇక్కడ ప్రజలు కష్టాలు ఉంటే కనీసము రాకుండాబట్టి కరువ కుట్ల కమిషన్ రావు కమిషన్ రావు 317 జీవో వల ఇబ్బంది రావు రైతులు ఆత్మహత్య చేసుకుంటే రావు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే రావు విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే రావు కాళేశ్వరం ప్రాజెక్టు ముందుకు రావు లాస్ట్ ఈసారి ఎప్పుడు ఎన్నికల 30 తారీఖు తర్వాత నువ్వు అసలే రావు చెప్పరా అన్న أنا أقول لك